యాకోబు రాసిన పత్రిక 4:3 ఏముందంటే, మీరు మీ భోగముల నిమిత్తము వినియోగించుకొనుటకు అడుగుచున్నారు గనుక మీరు పొందలేకపోతున్నారు. భోగముల నిమిత్తం వినియోగించుటకు మీరు అడిగితే నేను ఇవ్వను అన్నాడు. దేవుని దగ్గర నుంచి వచ్చేది ఇది. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్పమ్మా, గట్టిగా చెప్పు. జ్ఞానం ఉండాలి కొన్ని దేనికి ఉపయోగించాలనేది. నేను ఒక పాస్టర్ గారు సైకిల్ మీద తిరుగుతున్నాం, వినండి, సైకిల్ మీద తిరుగుతున్నాం. నాకు అప్పుడు బైక్ కూడా లేదు. ఇద్దరు సైకిల్ మీద తెగదిరిగే వాళ్ళం అప్పట్లో. ఆయనకి ఎవరో ఒక 50 రూపాయలు మొత్తం మీద ఇచ్చారు. ఆయన సంపాదించుకున్నాడు నాకు తెలీదు. బ్రదర్, 50 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, ఇప్పుడు బైక్ కొనాలి బ్రదర్ అన్నాడు. అది 2002 అట్టుంది. బైక్ కొనాలి అన్నాడు. అంటే నేనేమన్నానంటే, ఎంత ఉన్నాయి బ్రదర్ అన్నాను. 50 ఉన్నాయి బ్రదర్ అన్నాడు. అప్పుడు 50 ఉంది స్పెండర్, హీరో హోండా స్పెండర్ 50 ఉంది అప్పుడు. కొంటావా అన్నాను. అవును కొంటాను అన్నాడు. ఇంకొక ఆలోచన ఏమి లేదన్నాను. ఏముంది బ్రదర్, ఇంకేముంది, కొందాం అనుకున్నాను అన్నాడు. నేను ఆ మాట చెప్పనా అన్నాను. నేను ఏంటి చెప్పన్నాను అన్నాడు. ఏం లేదు, ఇప్పుడు ఇద్దరు, నీకు సైకిల్ ఉంది నాకు సైకిల్ ఉంది, సైకిల్ మీద సరదాగా వెళ్తున్నాం. నాకు వచ్చిన ఆలోచన చూచాను. మనకి నీకు ఎక్కడ గుంటూరులో స్థలం లేదు, చర్చికి లేదు, ఏం లేదు. నాకన్నా చర్చికి స్థలం ఉంది, నీకు అది కూడా లేదు. ఓ పని చెయ్యి, ఈ 50 ఎక్కడ స్థలం వస్తే అక్కడ స్థలం తీసేసుకో. సైకిల్ మీద తిరిగితే నామోసం కాదు. నాకు ఇంత పెద్ద చర్చి ఉంది, అప్పుడు నాకు 15 సెంట్లు స్థలం ఉంది. అర్థమవుతున్న 15 సెంట్లు లేదులే, అప్పటికి 15 లేదు, 7.5 సెంట్లు ఉంది. తర్వాత మళ్ళీ ఇంకొక 7.5 కొన్నాను. 7.5 సెంట్లు స్థలం ఉంది నాకు, చర్చి ఉంది, నేను సైకిల్ మీద తిరుగుతున్నాను కదా. నా మాట నువ్వు, నీకు స్థలం లేదు, ఈ 50 బిట్ స్థలం కొనేసుకో, నీకు అది ఉపయోగపడింది అన్నాను. అంతేనంటావా అన్నాడు. తిరిగాడు. 70 ఒక దగ్గర స్థలం, 200 గజాలు. 70 200 గజాలు. 70 బ్రదరు, 50 ఉన్నాయి, 70 చెప్పారు, 20 అప్పు చేయండి అన్నాను. కొనేశాడు. ఇప్పుడు తన జీవితానికి, చర్చికి, ఇంటికి అదే ఉపయోగపడింది. స్తోత్రం చెప్పాలి. అదే స్పెండర్ బైక్ కొన్నాడు అనుకో, 4 రోజులు చుర్ తిరిగేవాడే. ఇప్పుడు మనోళ్ళు 150,000 బైకు, 200,000 బైకు, ఇంట్లో బువ్వక లేదు. ఎందుకురా నీకు ఇంత, ఎందుకు అడుగుతున్నాడు? భోగముల నిమిత్తం. అన్నయ్య, నేను ఏదేమైనా సరే బంగారం 2 లక్షలు కొన్న, 2 లక్షలు ఉన్నాయన్నా, మొన్న చిట్టీ పాడాను, నేను బంగారం కొనుక్కోండి, ఏం చేసుకొని చస్తా, బంగారం చచ్చిపోయినప్పుడు ముక్కు పొడక కూడా ఉన్నావరే. ఆ 2 లక్షలకు తోడు ఇంకొక 2 లక్షలు వేసుకుని ఎక్కడోసారి స్థలం తీసుకోవచ్చు కదా, సొంత ఇల్లు వస్తుంది. స్తోత్రం చెప్పండి. లేదన్నయ్య, నేను పెళ్ళికి వెళ్ళినా ఇంకో దగ్గరికి వెళ్ళినా కానీ నన్ను పేదరాలు అంటున్నారు, నాకు ఇవన్నీ వేసుకొని టక్కు టిక్కు టుక్కు టక్కుని వెళ్తే దేనికి ఉపయోగించాలో తెలియదు. నా భార్యకి బంగారం ఉందా, ఏ మమ్మల్ని గౌరవించరా, పట్టు చీర ఉందా, చెప్పరేంటమ్మా, 500 రూపాయలు చీరేగా. స్తోత్రం చెప్పాలి. ఆహా, కనీసం 10,000 కూడా లేకపోతే చీరలకి అంత లెక్క చేయరు అన్నయ్య మనల్ని. ఏ మమ్మల్ని లెక్క చేయట్లేదు, ఏంటి లెక్క చేయకపోతే వాడు లెక్క చేసేది ఏంటి మనల్ని. నీ కుటుంబాన్ని చూడు. ఓకే, మీరు అడిగినా మీ భోగముల నిమిత్తమై అడిగితే నేను ఇవ్వను. హల్లెలూయా. ఉపయోగపడేది అడుగు, నేను ఇస్తాను నీకు. ఆడెవడో తపస్సు చేస్తానంటే దేవుని సన్నిధిలో, ఓ ప్రభువా నాకు ప్రత్యక్షం అవ్వమని. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నా కుమారుడు అని అడిగాడు. ప్రభా, నేను పట్టిందల్లా బంగారం చేయి, అది నాకు చాలు అన్నాడు. ఆలోచించుకున్నాడు దేవుడు. ఇంకంతకంటే గొప్ప భాగ్యం ఏముంది ప్రభా, నేను ఏది పట్టుకుంటుంది బంగారం అయితే ఈ ప్రపంచాన్ని జయించను నేను అన్నాడు. సరే ఇచ్చేసాను పో వరం అన్నాడు. ఆడు ఒక్క నిమిషం ఆగు ప్రభా, ఈ రాయి పట్టుకొని చూస్తానని రాయి పట్టుకున్నాడు. తల 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 మెరిసిపోతుంది బంగారం, ఇంకెళ్ళిపో నీతో పని లేదన్నాడు. స్తోత్రం చెప్పాలి.
నీకు నీతో పని అయిపోయింది, వెళ్ళిపో, నాకు వరం వచ్చేసిందని నీకు ఇంటికి వచ్చి ఏమే అమ్మాయి ప్రమీల ఎక్కడున్నావు అని కేకలేసుకుంటూ వచ్చాడు. అయ్యో బాబోయ్ దేవుడు ప్రత్యక్షమయ్యాడా అనింది అమ్మ. కావాలంటే చూడు ఇప్పుడు ఏం పట్టుకోమంటావు అన్నాడు. ఏం పట్టుకుంటావు, ఏం పట్టుకుంటావు అబ్బా, బీరువా పట్టుకో అనింది. బీరువా పట్టుకుని తలతల బంగారం బీరువా అయిపోయింది. లోపల వస్తువులు పట్టుకో అన్ని బంగారం. అర్థమవుతుందా? ఈ తపేలా పట్టుకో, తపేలా బంగారం. ఈ డేక్ష పట్టుకో, డేక్ష బంగారం. ఓ ఇల్లంతా బంగారం. ఇక చూడండి వాళ్ళ ఆనందానికి అవధులు. అన్నీ బంగారం చేసేసిన తర్వాత వాళ్ళకు ఒక్కదగానే ఒక కూతురు ఉందట. ఆ కూతురు, డాడీ ఈ నెల రోజులు ఎక్కడికి వెళ్ళావు డాడీ అని వచ్చింది. అమ్మా నీకోసమే తల్లి తపస్సులో ఉన్నాను, ప్రార్థనలో ఉన్నానమ్మా అని అమాంతంగా పట్టుకొని ముద్దు పెట్టుకునేసరికి ఆ పిల్ల కదలకుండా బొమ్మ అయిపోయింది. ఏం బొమ్మ? సిమెంట్ బొమ్మ కాదు, బంగారం బొమ్మ అయింది. పిల్ల బంగారం బొమ్మ అయితే ఇంకెవరికైనా నెమ్మది ఉంటుందా? ఓ దేవుడో, ఓ నాయన, ఈ బంగారం గంగారం వద్ద, అయ్యో మా బిడ్డ రావాలి ఆయన అంటారు. ఎట్లా వచ్చింది? ఏడ్చి ఏడ్చి ఇద్దరు భార్య భర్తలు, అమ్మా అయ్యా అన్నం పెట్టకరావే కొంచెం అన్నాడట. వంటగదిలోకి వెళ్ళి బంగారపు డేక్స్లో ఉండి బంగారు పళ్ళెంలో పెట్టి ఆడు ముందు తగలేసింది. వాడు చేయి పెట్టగానే అన్నం కూడా బంగారం అయిపోయింది. ఓ పక్కేం కడుపులో ఆకలి అవుతుంది. ఎప్పుడైతే అన్నం బంగారమైంది ఒక అనుమానం వచ్చింది. ఈ దొంగ సచ్చినుడు నన్ను పట్టుకున్నాడంటే నేను కూడా బంగారం అవుతాం. ఒరే దుర్మార్గుడా, నువ్వు వద్దు, నీ బంగారం వద్దు, నీ బంగారం పిల్ల కూడా అంతకంటే వద్దు, నాకు శరీరంతో ఉండే భర్త కావాలి నాయనా. అంతు లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈడే పెద్ద శాపం. ఇప్పుడు ఎవరినైనా పట్టుకున్నాడంటే ఏమైంది? ఇప్పుడు చెప్పండి అమ్మా, కొన్ని నువ్వు ఏమడుగుతున్నావో ఊరికే ఎగ్జాంపుల్ చెబుతున్నాను నేను. దీన్ని పట్టిందల్లా బంగారం కాదు కావాల్సింది, నీ జీవితంలో సమాధానం, శాంతి, ఆరోగ్యం, దీర్ఘాయువు. అర్థమవుతుందా? ఆ రక్షణ ఆనందం కావాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి.